नमस्ते वेलकम टू नेक्स्ट स्टेप नेन मी अमोघ देशपति रशिया अध्यक्षुण्णि तक्कुव अंचना वेयवद्दनि निपुणुलु चेसिन हेच्चरिकलु निजमय्यायि ఉక్రెయిన్ పై రష్యా బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి ఉక్రెయిన్ పై అటాక్ కి స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వేగంగా పావులు కదిపింది రష్యా గురువారం అర్ధరాత్రి 12:52 ఉక్రెయిన్ లో రాయబారులను రష్యన్లను వెనక్కి పిలిచి వార్ సైరన్ ను మోగించింది రష్యా చెరలతో మిడ్నైట్ 1:24 దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఉక్రెయిన్ ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను చుట్టుముట్టింది రష్యా బెలారస్ క్రిమియా లూహాన్స్క్ డోనర్స్ నుంచి ఉక్రెయిన్లోకి ఎంటర్ అయిన రష్యా బలగాలు ఒకేసారి 38 దాడికి దిగాయి ఒకవైపు బెలారస్ రెండో వైపు క్రిమియా మూడో వైపు లూహాన్స్క్ డోనర్స్ ఇలా మూడు వైపుల నుంచి ఉక్రెయిన్ను ముట్టడించిన రష్యా త్రివిధ దళాలతో బాంబుల మోత మోగిస్తోంది ఉక్రెయిన్లోని మెయిన్ సిటీస్ ని టార్గెట్ చేసింది రష్యా క్యాపిటల్ కీవ్ తో పాటు 13 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది కీవ్ తో పాటు దేశంలోని 6 ప్రధాన ఎయిర్పోర్ట్స్ ను టార్గెట్ చేసింది రష్యా रश्या मेन टारगेट आर्टिलरी पार्क अमेरिका को पेंटगन मादिरिगा उक्रेन आयुधागारं इक्कडे उंदे उक्रेन मेन सिटीस लो ओकटैन ओडिस्सा लो इदि उंदे ई आर्टिलरी पार्क पै अटाक चेयडमे लक्ष्यंगा मुंदुकु कदलुतुन्नायि रष्यन बलगालु उक्रेन पै दाडिनि पूर्तिगा समर्थिंचुकुन्नारु रष्या अध्यक्षुडु पुतिन् इप्पटिकैना उक्रेन सैन्यं लोंगिपोते मंचिदनि सलहा इच्चारु నాటో బలగాలు ఉక్రెయిన్కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఇక పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన యుద్ధోన్మాదాన్ని చాటుకున్నారు ఎన్నాల్లో వేచిన ఉదయం రానే వచ్చిందని ఉక్రెయిన్ పై రష్యా దాడిని సమర్థించారు ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలోనే ఉన్నారు అయితే కేవలం 5 గంటల్లో సగం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన 5-6 గంటల్లోనే సగం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ తో పాటు 8 ప్రధాన నగరాలను ఆక్రమించుకుంది స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన లూహాన్స్ డొనెట్స్ ను కూడా రష్యా తన కంట్రోల్లోకి తీసుకుంది లూహాన్స్ డొనెట్స్ తో పాటు కార్కివ్ ఒడెస్సా జాపోరిజియా డ్నీపర్ సిటీస్ ను పూర్తి స్థాయిగా ఆధీనంలోకి తెచ్చుకుంది మిగతా ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బాంబుల మోత మోగిస్తోంది ఉక్రెయిన్లోని 13 ప్రధాన ప్రాంతాలు అటాక్స్ చేస్తోంది రష్యా ప్రస్తుతం మనకు అందిన సమాచారం వరకు దాదాపు 300 మంది పౌరులు ఈ వార్లో ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి ఇక రష్యా యుద్ధ విమానాలపై ఉక్రెయిన్ సైతం దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది 6 రష్యా ఫైటర్ జెట్లను కూల్ చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది మరోవైపు 10,000 మంది రష్యా పారా ట్రూపర్స్ ఉక్రెయిన్లోకి ల్యాండ్ అయ్యారు ఉక్రెయిన్ సంక్షోభంపై కీవ్లోని భారత దౌత్య కార్యాలయం కీలక అడ్వైజరీ విడుదల చేసింది భారతీయ విద్యార్థులు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని ఇల్లు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని సూచించింది రాజధాని కీవ్లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అందుకే పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించింది మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే ప్రపంచంలో సగం మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ వార్ భారత్ పై తీవ్ర ప్రభావం చూపవచ్చు అంటున్న నిపుణులు ఈ సమయంలో వేడి చల్లార్చేందుకు భారత్ కీలక పాత్ర పోషించాలంటున్నారు ఇదిలా ఉంటే అసలు ప్రస్తుత పరిస్థితికి కారణం ఏంటి ఉక్రెయిన్ పై రష్యా ఎందుకు ఉరుముతోంది ఉక్రెయిన్ కు అమెరికా కు సంబంధం ఏంటి ఈ విషయాలు తెలియాలంటే ఓ 30 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి 1980వ దశకం చివరిలో పెరిస్ట్రోయిక గ్లాస్నోస్ సంస్కరణలకు వ్యతిరేకంగా యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో ఉద్యమాలు ఎగిసిపడ్డాయి ఈ ఉద్యమాలు చివరకు యుఎస్ఎస్ఆర్ ముక్కలు కావడానికి దారితీశాయి 1991 డిసెంబర్ 31న యుఎస్ఎస్ఆర్ 15 స్వతంత్ర దేశాలుగా విడిపోయింది ఆర్మేనియా అజర్బైజాన్ బెలారస్ ఇస్తోనియా జార్జియా కజకిస్తాన్ కిర్జికిస్తాన్ లాత్వియా లిథునియా మోల్డోవా రష్యా తజికిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉక్రెయిన్ ఉజ్బెకిస్తాన్ దేశాలుగా అవతరించింది 15 ముక్కలుగా విడిపోయినప్పటికీ ఆయా దేశాల్లో ఇప్పటికీ రష్యాదే ఆధిపత్యం ఇదే అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది ప్రపంచంలో అమెరికాకు ధీటుగా గుర్తింపు పొందిన రష్యా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన దేశాల్లో పాగా వేయాలనేది అమెరికా కుతంత్రం అందుకే నాటో కూటమిలో చేరాలంటూ ఉక్రెయిన్ ఉరుముతోంది అమెరికా అయితే అమెరికా కుట్రను పసిగట్టిన రష్యా నాటో కూటమిలో చేరితే ఖబర్దార్ అంటూ ఉక్రెయిన్ కు వార్నింగ్ ఇచ్చింది అదిగో అక్కడే అసలు వివాదం మొదలైంది పెద్దరికం చూపించుకోవడానికి అమెరికా గతంలోనూ ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేసింది ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల పాటు తమ సైనికులను మోహరించి హఠాత్తుగా పెట్ట బేడా సర్దుకొనిపోయింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ తిరిగి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళింది ఇప్పుడు ఆ దేశం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందో ప్రపంచానికి తెలుసు ఆఫ్ఘనిస్తాన్ దువ్వినట్టే మీకేం భయం లేదంటూ ఉక్రెయిన్ కూడా దువ్వుతోంది నాటోలో చేరండి మేము చూసుకుంటామంటూ భరోసా ఇస్తోంది అటు నాటోలో చేరితే అంతే సంగతులు అంటూ రష్యా హెచ్చరిస్తోంది నిజానికి మిన్స్క్ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వీల్లేదు రష్యా ఉక్రెయిన్ ఫ్రాన్స్ జర్మనీ మధ్య చారిత్రక మిన్స్క్ ఒప్పందం జరిగింది
ఈ ఒప్పందంలో ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోకూడదని రష్యా అనుకూల వేర్పాటువాద ప్రాంతం డాన్బాస్ నుంచి రష్యన్ దళాలు ఉపసంహరించుకోవాలని ఉంది. అమెరికా కూడా ఈ కూటమిలో భాగమే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇంకా ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలి, సైనిక జోక్యం ఉండకూడదు, డాన్బాస్కు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి, రష్యాతో సరిహద్దు ఆనుకొని ఉన్న ప్రాంతంతో సహా ఉక్రెయిన్ అంతటా అధికార వికేంద్రీకరణ జరపాలి. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని రష్యా కోరుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమీరా అంటోంది. ఇందుకు అమెరికా ఒత్తాసు పలుకుతోంది. అది ప్రస్తుత యుద్ధానికి అసలు కారణం.